సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ నెల జూన్ 18 19 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారిచే ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాము ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కు కాల్ చేసి మీ పేరును వెంటనే ఎన్రోల్ చేసుకోగలరు సార్ నమస్తే సార్ నమస్తే సుందర రామిరెడ్డి గారు నా ఫోన్ కి ఇప్పుడు ఒక న్యూస్ అప్డేట్ ఒకటి వచ్చింది అన్నమాట ఒక న్యూస్ ఒకటి వచ్చింది మన హైదరాబాద్ లో ఒక చిన్న పిల్లవాడు సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ అక్షరాల 44 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడంట ఏంట అసలు ఎటుపోతుంది కాలం ఇవల్ల రేపట్లో ఈ టెక్నాలజీ వచ్చే అడ్వాంటేజ్లు మాత్రమే అందరూ డిస్కస్ చేస్తున్నారండి దాని వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఓకే ఇవాళ రేపట్లో యూపీఐ పేమెంట్స్ కామన్ థింగ్ అన్ని ఎక్కడ పోయినా సరే టీ తాగినా యూపీఐలో పే చేయటం కూరగాయలు తీసుకున్న యూపీఐ సినిమా టికెట్స్ అన్నింటిలో యూపీఐ పేమెంట్ అంటే మన మొబైల్ ఇంత ముందులాగా జస్ట్ కమ్యూనికేషన్ డివైస్ ఒకటే కాదు ఇప్పుడు అది పేమెంట్ సిస్టమ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లే స్టోర్ అది అండ్ గ్రౌండ్ ఆన్లైన్ వీడియోస్ గేమ్స్ ఆడుకోవడానికి గ్రౌండ్ ఇట్లా అన్ని కలగలుతున్న మెకానిజం అనమాట యా ఇట్స్ వెరీ పవర్ఫుల్ యాక్చువల్గా ఎవరికైతే ఇది పవర్ఫుల్ అని తెలుసో వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకుంటారు మొబైల్స్ని 2 లేయర్స్ సెక్యూరిటీ పెట్టుకొని ప్రతి యాప్కి లాకింగ్ పెట్టుకొని జాగ్రత్త పెట్టుకుంటారు ఎవరైతే నెగ్లిజెన్సీ ఉందో ఈ ఫోన్ తీసుకెళ్ళేసి కిడ్స్కి ఆడుకోమని లేకపోతే టేబుల్ మీద అలా పడేసేసి లాక్ లేకుండా సెక్యూరిటీ ఏం పెట్టుకోకుండా అలా వదిలేస్తారు పిల్లలు పర్టికులర్గా పిల్లలకి ఏంటంటే ఈ మీరు అన్నట్టు భోజనం చేయలేదన్నా లేకపోతే టైం పాస్ చేస్తున్నారు గొడవ చేస్తున్నారు యా ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు మాట్లాడుకుంటుంటే గొడవ చేద్దు ఆడుకోమని చెప్పేసి అదొక డివైజ్ లాగా అలా ఇచ్చేస్తారు అలా మీరు ఇచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి దాంట్లో ఏదైనా పేమెంట్కి సంబంధించిన యూపీఐస్ కానీ లేదా ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఉంటే ఈజీగా హ్యాక్ అవుతాయి ఈజీగా తెలిపోతుంది ఎందుకంటే మన పిల్లగాడికి ఏం తెలియదు అవునవును అది పేమెంటా ఫ్రీ అని కూడా తెలియదు ఎందుకంటే వీడియో గేమ్స్లో పార్ట్గా అనుకుంటారు తప్ప ఇవేం తెలీదు అందులో మీరు అన్నట్టు ఇది హైదరాబాద్లో కాదు ఇంతకుముందు ఎప్పుడు ఎన్నోసార్లు జరిగినాయి వాడు గేమ్ ఆడుకుంటూ అది గేమ్లో పేమెంట్ సిస్టమ్ అనుకొని చెప్పేసి ఒరిజినల్ పేమెంట్ సిస్టమ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్ 2 కోట్లు 3 కోట్లు పోయింది మన మధ్య చైనాలో ఇప్పుడు హైదరాబాద్లో 42-44 ల్యాక్స్ నిరంతరం జరుగుతూనే ఉంటాయండి అవి కిడ్స్కి అవి తెలియదు బేసికల్గా ఇట్స్ ఎ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కిడ్స్కి ఇలాంటి వాటికి దూరంగా ఉంచడం వీడియో గేమ్స్ ఆడటం తప్పు కాదండి బట్ దానికి సపరేట్ డివైస్ లేకపోతే పేమెంట్ సిస్టమ్ లేని వాటిని మీరు ఇవ్వాలి పేమెంట్ సిస్టమ్ లేని యాప్స్ ఏవైతే ఉండేవో అట్లాంటిది ఏదన్నా సెల్ ఫోన్ ఇస్తే కొంత రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే మీరు మొబైల్ ఒకసారి హ్యాండిల్ చేసిన తర్వాత అందులో ఉన్న మొత్తం కంటెంట్ వాళ్ళకి హ్యాండిల్ చేసినట్టు లెక్క అతను ఎలా వాడతాను నువ్వు కంట్రోల్ చేయలేవు కదా నేను అలా అనుకోలేదు అనుకుంటే ఆన్సర్ కాదు అది అది కాదు ఖచ్చితంగా మీరు లాకింగ్ సిస్టమ్ ఏదైనా ఉంటే లాకింగ్ సిస్టమ్ ఇవాళ రేపట్లో చైల్డ్ లాకింగ్ సిస్టమ్స్ వచ్చినాయి సాఫ్ట్వేర్లు మీకు అది ఉంటే చేయండి లేకపోతే వేరే ఏదైనా గేమింగ్ డివైజ్ లాంటిది ఏదైనా ఉంటే అది మాత్రం ఇవ్వండి అప్పుడప్పుడు ఆడుకోవడానికి ఓకే కిడ్స్ హ్యాపీనెస్ అవసరం పేరెంట్స్కి బట్ ఇలా ఇలా వాటికి మనం ఇవ్వకూడదు సెల్ ఫోన్స్ ఇవ్వకూడదు మీరు ఖచ్చితంగా అందుకని మీ జీమెయిల్స్ ఏదైనా ఉంటే ప్రాపర్గా ఉంచుకోవటం మీ జీమెయిల్స్ని అండ్ పేమెంట్ యూపీఐస్ ఏదైనా ఉంటే దానికి జాగ్రత్తగా ఉంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కిడ్ 44 ల్యాక్ అంటే నువ్వు పేమెంట్కి యాక్సెస్ పట్టుకుంటేనే కదా అందుకని పేరెంట్ మావిడు ప్రౌడ్గా చూసా ఎలా గేమ్ ఆడతాడనో లేకపోతే చూసా మావిడు మొబైల్ ఎలా వాడుతున్నారో అది అచీవ్మెంటే కాదండి ప్రాపర్గా వాడటం అచీవ్మెంట్ వాడు నిమిషాల్లో సెకండ్స్లో గేమ్స్ ఇన్స్టాల్ చేసేస్తాడు లక్షల్లో స్కోర్ చేస్తాడు అదేదో పెద్ద అచీవ్మెంట్ అదే నేను అంటుంది పేరెంట్స్కి అర్థం కావాలి సిగ్గుపడే పనులయ్యో గర్వంగా చెప్పుకునే పనులయ్యో ఆ డిఫరెన్సెస్ తెలియాలి అదే టైంలో టెక్నాలజీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ప్రొడక్టివిటీ వాడుకుంటున్నారా లేదా మిస్యూజ్ చేస్తున్నా కూడా మీరు వాచ్ పెట్టుకోవాలి అప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి అసలు పిల్లలు ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు ఎటువంటి వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎటువంటి వారితో దాంట్లో చాటింగ్ చేస్తున్నారు రైట్ ఎందుకంటే ఇవాళ రేపట్లో ఈవెన్ కిడ్స్ కూడా ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారండి ఈ డివైస్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ తగ్గుతుంది ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ తగ్గుతుంది టూ మచ్ వ్యూస్ వల్ల ఐసైట్స్ రావటాలు హెడేక్ రావటాలు ఐసోలేట్ అవటాలు నలుగురిలో కలవపోవటాలు ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి అందుకని కిడ్స్కి టెక్నాలజీ ఇవ్వండి బట్ పేరెంట్స్ కంట్రోల్లో ఉండాలి పేమెంట్ సిస్టమ్ ఉన్న ఏ డివైస్ కూడా ఈవెన్ ల్యాప్టాప్స్ ఏదైనా సరే మీరు వాటి వరకు లాక్ చేసి ఇవ్వాలి తప్ప అనుకోలేదంటే కుదరదండి ఇలాంటి కేసెస్ పేపర్కి వచ్చి కొన్ని రాకుండా చాలా ఉంటాయి దాంట్లో ఏదైనా వ్యక్తిగత ఫోటోలు ఉంటే కూడా షేర్ అయిపోయి మార్ఫింగ్ అయ్యే అవకాశం కూడా రోజు చూస్తున్నాం మార్ఫింగ్ ఫోటోస్ ఒకసారి నీకు డివైస్ చేతికి వచ్చిందంటే అందులో యాక్సెస్ మొత్తం వస్తాయండి దాంట్లో ఉన్న ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు మీ నెట్వర్కింగ్ కావచ్చు వాడికి తెలియదు ఎలా యూజ్ చేయాలో వాడిని బ్లేమ్ చేయలేదు తర్వాత అందుకని పేరెంట్స్ ఎప్పుడు కూడా మీరు గుడ్ పేరెంట్ అవ్వాలి అంటే ముందు ఏ టెక్నాలజీ అవతలడు వాడుతున్నాడు దాని కంట్రోల్స్ పెట్టండి, అంతవరకు ఎక్స్పోజ్ అయ్యేలాగా. సో వీడియో గేమ్ ఆడటం తప్పు కాదు, బట్ పేమెంట్ యాక్సెస్ ఉండటం తప్పు. అది అప్రమత్తతో కూడిన జాగ్రత్త ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. పర్టికులర్గా ఇవాళ రేపట్లో యూపీఐ లేని సిస్టమ్లు ఎక్కడ లేదు. సో ఇచ్చే ముందు వాటికి లాక్లేయండి, అవును వాటికి యాక్సెస్ ఇవ్వద్దు. కిడ్స్కి వాళ్ళకి తెలియదు ఆ విషయం, ఆ అమౌంట్ ఎంత అనేది కూడా తెలియదు. వాడు 44 lakhs అంటే ఎంత వాల్యూ కూడా తెలిసిద్దని అనుకోవట్లేదు, ఎందుకంటే అది తెలియదు. అది ఏదో 100 150 అనుకుంటాడు, టెంప్టేషన్ అవుతాడు చిన్నపిల్లలు ఈజీ ఆ ఏరియాలో. అండ్ ఇవాళ రేపట్లో హ్యాకర్స్ రెడీగా ఉంటారు. ఓకే, మనం వాడే వాటిలో 90% అన్నీ కూడా ఏ సెక్యూరిటీ ఉండవు వాటికి. అవన్నీ మోస్ట్ ఆఫ్ ది యాప్స్ ఫేక్ యాప్స్. మన క్రిప్టో కరెన్సీ ఎన్ని లేవు అండి, ఎక్స్చేంజ్లు అన్ని ఫేక్ ఎక్స్చేంజ్. మీరు డౌన్లోడ్ చేసుకుని 2000 వచ్చింది అంటాడు, 4000 తీస్తాడు. లుక్ లైక్ రియల్ ఎక్స్చేంజ్ లానే ఉంటుంది, బట్ విత్డ్రాల్ అలౌ చేయదు. అది నువ్వు ATM వరకే, విత్డ్రాల్ అలౌ చేయదు. అందుకని నెక్స్ట్ టైం కిడ్స్కి ఇచ్చేటప్పుడు ఓకే చైల్డ్ లాకింగ్ సిస్టమ్ లాంటి సాఫ్ట్వేర్లు ఏదైనా ఉంటే లాక్ వేసుకొని ఆ ఒక్కదానికి ఎక్స్పోజర్ ఇవ్వండి. లేదు అంటే అసలు ఇవ్వకుండా వేరే డివైస్, దాన్ని సపరేట్ డివైస్ ఇవ్వడం బెటర్. అందుకని పేరెంట్స్ కంట్రోల్ లేకపోతే కనుక ఇలాంటివి జరుగుతాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇవాళ రిపోర్ట్లో కిడ్స్ ఏడిస్తే మనం మొబైల్ ఇవ్వడం అనేది మామూలు విషయం, సర్వసాధారణం. ఏడిస్తాను, లేదంటే ఆడుకోమను, లేదంటే భోజనం చేయలేదను, సెల్ ఫోను లేకపోతే ట్యాబ్ చేతికి ఇచ్చేస్తాను, రైట్. సో అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్ళేసి కిడ్స్ చైల్డ్ లాకింగ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే వాటిని లాక్ చేసి ఏటేటికి పర్మిషన్ ఇవ్వాలో క్లియర్గా ఇస్తే మీరు ఇవ్వండి. మీకు అలాంటి సిస్టమ్ తెలియదు అనుకోండి, దూరంగా ఉంచండి ఆ మొబైల్ని. ఇచ్చిన తర్వాత వాళ్ళని బ్లేమ్ చేయడం వేస్ట్. సో గుడ్ పేరెంట్కి బ్యాడ్ పేరెంట్కి ఉన్న డివిజన్ క్లారిఫికేషన్ మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో మొత్తంగా ఈ టెక్నాలజీతో బెనిఫిట్సే కాదు, జీవితాలు కూడా తిరగబడే సందర్భాలు సంఘటనలు కూడా జరుగుతున్నాయి డెఫినెట్గా అండి. ఎందుకంటే ఒక కిడ్ 44 lakhs పోగొట్టుతాడు అనే విషయం పోగొట్టుకున్న తర్వాత తప్ప మనకు ముందుగా తెలియదు జరుగుతాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. ఇది స్టార్టింగ్ ఏం కాదు, ఇది ఇలాంటి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే కోట్లాది పేరెంట్స్ అందరూ వాళ్ళ కిడ్స్కి ఇస్తున్నారు, ఈ పాయింట్ కూడా ఇస్తూనే ఉంటారు, వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. కొంతమంది స్టేటస్ సింబల్గా కాస్ట్లీయెస్ట్ ఫోన్, మా వాడు 40,000 ఫోన్ ఆడుతున్నాడు, ₹1,00,000 ఫోన్, అది ప్రొడక్టివిటీకి వాడుతున్నాడో లేదో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇవాళ రేపట్లో ఇవన్నీ మిస్యూజ్ అవటం అనేది, అసలు చెప్పాలంటే డివైస్లు మిస్యూజ్ అనేది 90% ఒరిజినల్ యూసేజ్ కోసం ఎవరు వాడటలేదు. జస్ట్ కమ్యూనికేషన్ కోసమే, మాట్లాడడం కోసమే మొబైల్ అనుకున్నప్పుడు ఇంత టెక్నాలజీ ఇంత వేస్ట్. ఓకే, బట్ స్టిల్ టెక్నాలజీ ఎప్పుడు వాడాలో ఎప్పుడు వాడకూడదో, ఎలా వాడాలో, ఎలా వాడితే ప్రొడక్ట్ పెరిగిద్దో ఆ క్లారిటీ ఉండాలండి. ఒక కుటుంబ హెడ్గా అది పేరెంట్ డిసైడ్ అవ్వాలి. అండ్ కిడ్స్కి ఇచ్చేటప్పుడు క్లియర్గా రిస్ట్రిక్షన్ చెప్పాలి, ఈ పర్పస్ కోసం వాడాలని. మిగతా యాప్స్ మొత్తాన్ని లాకింగ్ సిస్టంలో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అవును, అన్నిటికీ హ్యాండ్ అవుట్ చేయకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. ఈ సెల్ ఫోన్ల విషయంలో, ఈ గేమ్స్ ఆడే విషయంలో పిల్లలు ఏ విధంగా జాగ్రత్తగా వ్యవహరించాలి, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఎటువంటి అప్రమత్తతో ఉండాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సుమన్ టీవీ వ్యూవర్స్కి. ఈ మంత్ 18th and 19th ఆ 2 రోజులు ఆప్షన్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది ప్రోగ్రాము. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి ఫోన్ చేసేసి మీ డీటెయిల్స్ డ్రాప్ చేసినట్టే మా వాళ్ళు ప్రోగ్రామ్ గురించి వివరాలు నీకు అది చెప్తారు. థ్యాంక్ యూ.